ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టిఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి పోలింగ్ బూత్ లోకి వెళ్లకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్లో పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి మొబైల్ ఫోన్లో రికార్డు చేశారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఖమ్మం కరస్పాండెంట్ ఉపేంద్ర అందిస్తారు. ఉపేంద్ర, రఫీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బూర్గంపాడు మండలంలో స్థానిక జెడ్పీటీసీ మ్యానిపులేషన్ ఎవరైతే అధికార దర్పాన్ని చూపెడుతున్నారని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైతే టిఆర్ఎస్ కార్యకర్త ఓటు వేసి మొబైల్ ఫోన్ లో వీడియో తీసి దాన్ని ప్రసార మాధ్యమంలో లీక్ చేయడం జరిగింది. దానికి ఆగ్రహించిన కార్యకర్తలు ఎవరైతే స్థానిక జెడ్పీటీసీ ఆస్పిరెంట్ ఉన్నారో సతీష్ రెడ్డి, అతన్ని మాత్రం గిరావు చేశారు. అదేవిధంగా ఈ సమాచారం అందుకున్న తర్వాత పెద్ద స్థాయిలో టిఆర్ఎస్ కార్యకర్తలు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు మీద బైఠాయించారు. ఇందులో మాత్రం ఖచ్చితంగా పోలీస్ సిబ్బంది వైఫల్యం కనబడుతుందని చెప్పేసి కాంగ్రెస్ అభ్యర్థి కూడా మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నారు. టిఆర్ఎస్ వాళ్ళు కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. అందులో భాగంగానే పోలీసులు అదేవిధంగా మిగతా రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ మన పోలింగ్ ఏజెంట్లను కూడా బెదిరించు, అదేవిధంగా దానికి సంబంధించి ఎవరైతే పోలింగ్ ఏజెంట్లను కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని మ్యానిపులేషన్ చేస్తున్నారు కూడా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఈ సందర్భానికి సంబంధించి ఎవరైతే ఆర్వో రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో మేము ఆయన సందర్శించారు. సందర్శించిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి ఎంక్వైరీ చేసి ఎలక్షన్ కమిషన్ కూడా నివేదిస్తామని కూడా ప్రకటించారు రఫీ. అయితే ఉపేందర్, పోలింగ్ బూత్ లో ఓటు వేసే విజువల్స్ ని రికార్డ్ చేసిన వ్యక్తిని ఏమన్నా అదుపులోకి తీసుకున్నారా? అంటే ఇది ఎవరి సపోర్ట్ గా భావించవచ్చు మనం? ఇది అయితే ఎవరైతే పోలింగ్ స్టేషన్ కి వెళ్ళి రికార్డ్ చేసి అదేవిధంగా ప్రసార మాధ్యమాలు సోషల్ మీడియాలకు రివీల్ చేశారో అతను ప్రస్తుతానికైతే పోలీసులకు అందుబాటులో లేడు. పోలీసులు మాత్రం ఖచ్చితంగా దీన్ని కేసు నమోదు చేసుకుంటాము. సుమోటో కేసు, ఎవరు కూడా దీనికి అధికారికంగా ఎవరు ఫిర్యాదు చేయలే. పోలీసులకు బ్రహ్మాస్త్రం ఒక సుమోటో ఉంటది, సుమోటో కేసు తీసుకుంటాము. ఖచ్చితంగా ఎవరైతే దీనికి రివీల్ చేశారో వాళ్ళని అదుపులో తీసుకుంటామని భరోసా ఇచ్చినప్పటికీ కూడా బోర్గంపాడు సిఐ ఆధ్వర్యంలో జరిగింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థులు ఏంటంటే ఇది కావాలని మ్యానిపులేషన్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, కొన్ని మేనేజ్మెంట్ వ్యవస్థ పనిచేస్తుంది, అధికార దర్పాన్ని చూపెడుతున్నారు పోలీసులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులను కూడా ఎవరైతే జెడ్పీటీసీ అభ్యర్థున్నారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే మనకందుకున్న సమాచారం ప్రకారం పోలీసులు అతను అదుపులో తీసుకున్నారు, ఎవరు చేయమట చేశారు, దీనివల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుందని కూడా అదే ఆ దిశగా పోలీసులు అధికారికంగా ఎంక్వైరీ చేస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం. అయితే నిరాశగా భావించిన మిగతా ఎవరైతే ఉన్నారో బీజేపీ వాళ్ళు, అదేవిధంగా మిగతా వామపక్షాల అభ్యర్థులు కూడా స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్ ముందు ఆందోళన ప్రస్తుతాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఆ ధర్నా కంటిన్యూ అవుతుంది రఫీ. అయితే ఉపేందర్, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇటువంటి చర్యలకు పాల్పడటం అంటే ఎలా భావించవచ్చు మనం? ప్రస్తుతం చూసుకుంటే విజువల్స్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది, రైట్? మీరంటూ ఖచ్చితంగా రఫీ, ఎలక్షన్ కోడ్ అమలు ఉన్నప్పుడు ఎవరు కూడా రాజ్యాంగేతర శక్తులు కూడా అతీతులు కాదు. ఎవరైతే ఎలక్షన్ ఈసీ ముందు, ఎలక్షన్ అధికారుల ముందు అయితే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది కూడా మనం వేరే పోలీసు మిత్రులతో మాట్లాడినప్పుడు ఏంటంటే ఇందులో మీడియా కూడా మినహాయింపు కాదు. ఒకవేళ కనుక ఎవరైతే దీనికి సంబంధించిన వ్యక్తి సోషల్ మీడియాలో రివీల్ చేశారో దాన్ని ప్లే చేయడం కూడా, అది మనకు కూడా వర్తిస్తుంది రఫి, ప్లే చేయడం కూడా ఒక ఎలక్షన్ కోడ్ అధిగమించినట్టు కూడా చెబుతున్నారు. ఇందులో మీడియా ఏమాత్రం అతీతం కాదు. అదేవిధంగా పోలీసులు కానివ్వండి, అదేవిధంగా ఎలక్షన్ అధికారులు కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఇందులో ఎవరికి కూడా ఈ కోడ్ మాత్రం అమలు ఉన్నంత వరకు కూడా వాళ్ళు అమాచ్యులు కాదు. వాళ్ళకు కూడా అందరిలాగానే పరిణమిస్తామని కూడా పదే చెప్తున్న నేపథ్యంలో ఎవరైతే సోషల్ మీడియాలో పెట్టారో అతను మాత్రం ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసి అతను అరెస్ట్ చేసి దాని తదుపరి విచారణ కోసం ఎలక్షన్ అధికారులకు కూడా ఫార్వర్డ్ చేస్తాము, నివేదిక అందిస్తామని కూడా చెప్తున్నారు రఫీ. అయితే విజువల్స్ లో చూస్తే ఉపేందర్, ఇక్కడ ఘర్షణ వాతావరణం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఉపేందర్? అయితే ఖచ్చితంగా రఫీ, అయితే ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో అతను
నాకు కావాలనే వీళ్ళు చేస్తున్నారు, అధికార దర్పాలు చూపెడుతున్నారు, నన్ను ఓడించడం కోసమే, మేనిఫెస్టేషన్ చేయడం కోసమే జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ ఆపేయాలని కూడా రిటర్నింగ్ ఆఫీసర్ ఫిర్యాదు చేశారు. అయితే రిటర్నింగ్ ఆఫీసర్ అతను చెప్పిన వచ్చిన ప్రకారం పై అధికారులు చెబుతాం, ఎవరైతే జిల్లా బాధ్యులు ఉంటారో కలెక్టర్ రజత్ కుమార్ సైని, ఈయన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఆయన గారికి మేము ఫిర్యాదు చేశాము, తదుపరి నిర్ణయం తీసుకున్న కట్టుబడతాం, ఒకవేళ కనుక ఎలక్షన్ కనుక ఆపకపోయితే మాత్రము ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడు, దానివల్ల మాకు చేయాల్సిన నష్టం అంతా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ ఆపాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి బీజేపీ వాళ్ళు వామపక్షాలు కూడా జతగలుతారు. రఫీ, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ఉపేందర్? అక్కడ స్థానిక బూర్దంపాడు సిఏ ఆధ్వర్యంలో, అదే విధంగా కొత్తగూడెం, అలానే మణుగూరు, భద్రాద్రి, వీళ్ళంతా నైబర్ టౌన్స్ మనం చెప్పవచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చేరుకొని ఇరు వర్గాలను సముదాయించారు. ఫస్ట్ రెచ్చగొట్టుకున్న ప్రయత్నాలు చేయొద్దని కూడా వాళ్ళకి చెప్పారు. వాళ్ళందరినీ కూడా సముదాయించిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ ఏ విధంగా నివేదిక ఇస్తే దాన్ని బట్టి జిల్లా ఎన్నికల అధికారి వాళ్ళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రఫీ, మనం చూసుకుంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇలా రికార్డు చేయటం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. దాంతోపాటు ఎవరైతే బూత్లో ఉంటారో, ఏజెంట్స్ కావచ్చు ప్లస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయకూడదు ఇటువంటి వాటిని. ఇది ఎలా జరిగిందంటారు ఉపేందర్? ఖచ్చితంగా రఫి, ఇది ఎవరైతే ఎలక్షన్ బాధ్యులుగా ఉన్న వ్యక్తి రిటర్నింగ్ ఆఫీసర్ కానివ్వండి, అతను వాళ్ళ ఎవరైతే వాళ్ళ సబార్డినేట్స్ కానివ్వండి, ఖచ్చితంగా ఎన్నికల అధికారుల వైఫల్యంగా మనం పరిగణించవచ్చు. ఎవరైతే ఫోన్ తీసుకొచ్చారో, వాళ్ళు ఫోన్ తీసుకొచ్చినా కూడా లోపలికి ఓటేసేటప్పుడు కూడా ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టాలని చెప్పాలి, లేదంటే పోలీస్ అలౌ చేయకూడదు. ఇది ఈసీ నిబంధనల ప్రకారం అయినప్పుడు కూడా ఓవర్ లుక్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పేసి వాళ్ళు ఓవర్ లుక్ లో అతను అలౌ చేయడం జరిగింది. అతను కూడా అధికార దర్పాలు ఉపయోగించి ఎవరికైతే ఓటేశాడో, ఓటేసిన తర్వాత అది బయటకు రివీల్ చేయడం జరిగింది. అయితే కొన్ని ప్రసార మాధ్యమాలలో ఒకటి కాంగ్రెస్ గుర్తు మీద ఉంది, కొన్ని ప్రసార మాధ్యమాలలో టీఆర్ఎస్ గుర్తు మీద ఉంది. అయితే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళేమో మమ్మల్ని డిఫెన్స్ లో పెట్టడానికి ఇలా చేశారు, ఖచ్చితంగా మిస్యూజ్ జరుగుతుంది, మిస్ పవర్, ఎవరైతే పవర్ ను ఉపయోగించి మమ్మల్ని మొత్తం అధికారులను కూడా కొంతమంది మ్యానిపులేట్ చేస్తున్నారని కూడా చెబుతున్నారు. దీనికి సంబంధించి స్థానిక అధికారులను గెలవి చేశారు, రాత్రడలు చేస్తున్నారు, దానికి సంబంధించి ఎలక్షన్లు కనుక క్లోజ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్షరంగా ఆపేస్తేనే మాకు న్యాయం జరుగుద్దని కాంగ్రెస్ వాళ్ళు వాదిస్తున్నారు. లేదు కావాలని టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కావాలని కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది గురి చేయడానికి, ఎలక్షన్ ఓడిపోతున్న భయంతో ఎలక్షన్ ఆపడానికి కోసం ముచ్చేయాలని కూడా వాళ్ళు వాదిస్తున్నారు. అసలు ఏదైనప్పటికీ కూడా ఒక అనామకుడు ఎవరైతే ఓటర్ ఉన్నాడో అతను పోలింగ్ స్టేషన్ కి వెళ్ళి వీడియో తీయడం అనేది మాత్రము ఖచ్చితంగా ఎలక్షన్ అధికారుల వైఫల్యంగా మనం భావించవచ్చు. రవి, అయితే ఈ ఎలక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి సీసీ క్యాంప్స్ పహారాలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ సీసీ క్యాంప్స్ ఉన్న నేపథ్యంలో నిందితుడిని గుర్తించి పట్టుకునే అవకాశం ఏమన్నా కనపడుతుందా? ఖచ్చితంగా రఫీ, అయితే ఎలక్షన్ నిబంధనల ప్రకారము ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళని పాయింట్అవుట్ చేస్తామని స్థానిక పోలీసు అధికారులు చెబుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఒకరికొకరు వీళ్ళు ధర్నా చేయడము, వాళ్ళు అడ్డుకోవడము, టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తే వీళ్ళు అడ్డుకోవడం జరుగుతుంది. ఎవరైనా మాకు లిటరల్ గా రిటర్న్ గా కంప్లైంట్ చేస్తే ఎవరైతే వీడియో తీశారో సీసీ కెమెరాల ఫుటేజ్ ప్రకారం వాడి మీద మనము కంప్లైంట్ తీసుకొని అతనికి తదుపరి విచారణ కూడా ప్రారంభిస్తాము. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ల్యాండ్ ఆఫ్ ఇష్యూని మనం కంట్రోల్ చేయడమే తక్షణ కర్తవ్యంగా భావిస్తున్నామని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. బూరుగంపాడు పోలీసులు మనకు అందుతున్న సమాచారం మేరకు ఇప్పుడు ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో, వామపక్షాలు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో గెరావు అన్ని రాస్తారోగాలంతా విరమింప చేసి పోలింగ్ ప్రశాంతంగా జరిపించిన తర్వాత ఎవరైతే నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని మేము తక్షణంగా అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేస్తాము. తదుపరి ఏమైనా మ్యానిపులేషన్ జరిగాయా లేకపోతే ఉద్దేశపూర్వకంగా తీశాడా లేకపోతే క్రేజీ కూడా ఉంటుంది రఫి. ఎందుకంటే కొత్తగా ఓటుకు వెళ్ళిన కుర్రోళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యలో నేను ఓటేశాను, నాకు ఓటు వేసుకున్న తర్వాత నాకు అదొక తీర్పు గుర్తుగా భావించి కూడా సెల్ఫీ వ్యవస్థ సోషల్ మీడియా యాక్టివిటీ ఉన్న నేపథ్యంలో నేను ఖచ్చితంగా అందరికి చెప్పాలి నేను ఓటేసినట్టు కూడా అదొక క్రేజీగా భావిస్తున్నారు. ఫైనల్ గా ఉపేందర్, ఫైనల్ గా ఘర్షణ వాతావరణం కనబడుతుంది కాబట్టి ఎవరికైనా గాయాలయ్యా ఈ ఘర్షణలో? ఇందులో రఫి ఓన్లీ చెదురుమదురు ఘటనలు జరిగాయి. వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇట్లా చెదురుమదురు ఘటనలు తప్ప ఎవరికి కూడా ప్రాణాపాయ స్థితి లేదు, ఎవరికి కూడా ఘటన ఏమంటారు లాడి చార్జ్ చేసే పరిస్థితి రానేయలేదు స్థానిక పోలీసులు వాళ్ళకు. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.